మరొక బ్రేకింగ్ ఇది, తెలుగు రాష్ట్రాలపై రెమాల్ తుపాను ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో వర్షం కురిసింది. షామీర్పేట నుంచి హయత్ నగర్ వరకు భారీ వర్షం పడింది. కీసర్ ఘటకేసర్ మండలాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. షామీర్పేటలో చెట్టు విరిగిపడి బైక్పై వెళుతోన్న ఇద్దరి మీద పడింది. ఆ ఇద్దరు కూడా మృత్యువాత పడ్డారు. ఈదురుగాలులకు చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రెమాల్ తుపాను ప్రభావం తెలుగు రాష్ట్రాలను గట్టిగానే తాకింది. ఏపీ తెలంగాణలో అది ప్రభావం చూపిస్తోంది. ఈ తుపాను ధాటికి హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెద అంబరపేట, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీ నగర్, సరూర్ నగర్, దిల్షుక్ నగర్, ఉప్పల్, నాచారం, హప్సిగూడల్లో వర్షం కురుస్తోంది. కీసర ఘటకేసర మండలాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇక కీసర నుంచి షామీర్పేట వెళ్లే దారిలో గాలి దుమారానికి చెట్టు విరిగి బైక్పై వెళుతోన్న ఇద్దరు వ్యక్తులు పడి వాళ్ళ మీద పడి మృతి చెందారు. రామ్రెడ్డి, ధనుంజయులు కీసర నుంచి షామీర్పేట వెళుతున్న క్రమంలో గాలివానకు చెట్టు విరిగి బైక్పై పడడంతో రామ్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో ధనుంజయ్ కూడా కన్నుమూశారు. వికారాబాద్ జిల్లాలో పలు చోట్ల వర్ష బీభత్సం సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. థరూరు మండలం మైలారం సమీపంలోని నాగారంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల కొరిగాయి. రోడ్డుకు అడ్డంగా చెట్లు పడ్డంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇక మొమిన్ కలాన్లో ఈదురు గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు తాడూరు, బిజినేపల్లి, తెలకపల్లి మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలంలో విషాదం నెలకొంది. ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలి నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. తాడూరు మండలంలో గడచిన 2 గంటలుగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక కాకినాడ సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో వాతావరణం భీకరంగా మారింది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యోర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో.